హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. దసరాకు దడదడలాడిస్తానంటున్న బాలయ్య, బాలకృష్ణ వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా పట్టుదలతో వరుసగా చిత్రాలు చేస్తున్నారు. రూరల్ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమాను గత నెలలోనే పట్టాలెక్కించాల్సి ఉన్నా కూడా బాలయ్య గుండు చేయించుకున్న కారణంగా ఆలస్యం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమా కోసం కృత్రిమ జుట్టు పెంచుకున్నట్లుగా సమాచారం అందుతోంది. బోయపాటి కూడా వినయ విధేయరామ షాక్ నుంచి వచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నాడు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బోయపాటితో సింహస్థాయిలో ఒక మాస్ మసాలా సినిమాను తెరకెక్కించేందుకు బోయపాటి స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. రికార్డు స్థాయిలో ఈ సినిమాను కేవలం 2 నెలల 15 రోజుల్లోనే పూర్తి చేయాలని బోయపాటి భావిస్తున్నాడట. రాజకీయంగా బాలకృష్ణ పెద్దగా బిజీ లేని కారణంగా వరుసగా షూటింగ్ జరిపి సినిమాను దసరా వరకు విడుదల చేయాలని భావిస్తున్నారు. వచ్చే నెలలో సినిమాను ప్రారంభించబోతున్నారు. 25 కోట్ల లోపు బడ్జెట్ తో ఈ సినిమాను పూర్తి చేయాలంటూ నిర్మాత మరియు దర్శకుడికి బాలకృష్ణ సూచించినట్లుగా సమాచారం అందుతోంది. కానీ బోయపాటి 25 కోట్ల లోపు తెరకెక్కిస్తాడా అనేది అనుమానమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.